సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియ. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు రాబోయేది వినాయక చవితి. ఈ వినాయక నవరాత్రులు, ఈ గణేష నవరాత్రులు అన్ని రోజులు కూడా గణపతిని ఏ రకంగా మనం ఆరాధిస్తే ఆ గణపతి యొక్క ఆశీస్సులు అలాగే సుఖ సంపదలు మనకు కలుగుతాయి? చాలా మంచి ప్రశ్న, చాలామందికి అవసరమైన ప్రశ్న. ప్రతి కుటుంబంలో కూడా కామన్గా వారు ఒక పని చేస్తూ ఉంటే బ్రేక్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది, అంటే విఘ్నాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి ఆరాధించాల్సిన దైవం మహాగణపతి. ఓకే, అలాగే మనకి మనోధైర్యము మనోబలము అనేది ఉండదు, దానికి ప్రత్యేకంగా ఆరాధించాల్సిన దైవం గణపతి. అలాగే చిన్న బిడ్డలు ఉంటారు, లేకపోతే చదువుకునే పిల్లలు ఉంటారు, విద్యా బుద్ధులు రావాలి అంటే, జ్ఞానపరమైన విషయాలు బాగా అందాలి అంటే ఆరాధించాల్సిన దైవం గణపతి. అలాగే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనకి శత్రుబాధల నుంచి బయటపడాలి అంటే ఆరాధించాల్సిన దైవం గణపతి. అలాగే గణపతికి ఇష్టమైనది ఎవరు అంటే చిన్నపిల్లలు. చిన్నపిల్లలతో బాగా ఉండాలి అన్నా కానీ గణపతిని ఆరాధన చేయాలి. మనకి గణపతి అంటే మనకి ఫిజికల్గా ఒక తొండం ఉంటుంది, ఓకే, విఘ్నేశ్వరుడు మనకి కథ ఉంది. ఇంకోటి సైంటిఫికల్గా మనం చూసినప్పుడు గణపతి అనేది మనకు బ్రెయిన్లో ఈ యొక్క భాగాన్ని, మనం బ్యాక్ సైడ్ పోర్చర్ని, మన బ్రెయిన్ని కానీ ఫోటో తీస్తే గట్టిగా గణపతి తొండంలాగానే ఉంటుంది. ఈ భాగం మొత్తం కూడా మనకి చిన్న మెదడు అంటే మామూలుగా మనకు వాడుక భాషలో అంటారు, ఈ ఈ యొక్క బ్రెయిన్ మైండ్ అని చెప్పచ్చు, సబ్ కాన్షియస్ కాదు, క్రియేటివ్ బ్రెయిన్, క్రియేటివ్. ఇదంతా కూడా యాక్టివేట్ అవ్వాలి అన్నా మనకు కావాల్సింది గణపతి. అలాగే గణపతి సాధన బాగా చేసే వాళ్ళకి మనకి మూలాధార చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. మనకి చక్రాల్లో షట్చక్రాలు సహస్రం స్థితి, మూలాధార చక్రానికి అధిపతి గణపతి. మూలాధారం ఏంటి అంటే, మూలాధారం మనకి మనకి నీడ్స్ ఏదైతే ఉంటుందో, మనకి రెగ్యులర్ లైఫ్లో నీడ్స్, ఆ రెగ్యులర్ లైఫ్లో ఉన్న నీడ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసేది మూలాధార చక్రం బాగుంటేనే జరుగుతుంది. చాలామందికి కోటీశ్వరులు ఉంటారు, వాళ్ళకి మూలాధార చక్రం బాగాలేదనుకోండి, వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో నీడ్స్ అనేది ఫుల్ఫిల్ కావు. అంటే నా దగ్గర ఇప్పుడు ఒక 2000 ఇప్పుడు లేదు కదా, 2500 అనుకుందాం, మ్యాక్సిమం 500 నోట్స్ తీసుకెళ్ళి, లైక్ ఇటువంటి వాటర్ బాటిల్ నాకు కావాలి, మంచినీళ్ళు దప్పికి అవుతున్నాయి, ఈ వాటర్ బాటిల్ నేను తీసుకోవాలి అంటే 500 ఇస్తే నాకు వస్తుందా? చేంజ్ కావాలి, దానికి సరిపడా ఇస్తేనే ఇస్తారు. ఓకే, నా దగ్గర 500 ఉన్నా కానీ నాకు కావాల్సిన వాటర్ బాటిల్ని నేను పొందలేను, తాగలేరు. అర్థమైందా? అది అనమాట, మూలాధారం బాగలేకపోతే వాడికి దప్పికి అవుతుంటాయి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒక్కోసారి BMW కారు ఉంటుంది, రోడ్డు మీద ఆగిపోతుంది, వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్ళలేరు. ఈ మూలాధారం అనేది ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎవరి లైఫ్లో అయినా మూలాధారం చక్రం అనేది బాగుండాలి. మూలాధారం బేస్ చక్ర అంటారు దానికి. గ్రహాల్లో నవగ్రహాల్లో అధిపతి శని అన్నమాట. అంటే శని దోషం పోవాలన్నా ఆరాధించాల్సిన దైవం గణపతే. ఇప్పుడు రాబోయేదంతా నవరాత్రులు కాబట్టి నవరాత్రులైనా ఇది చేయవచ్చు, లేదా మామూలుగా అయినా చేయవచ్చు. గణపతి యొక్క మంత్రం ఏంటి అంటే, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని వీలైనంతసేపు, ఎంతసేపు కుదిరితే అంతసేపు ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అంటే గణపతి మనతో ఉన్నాడు, మనం గణపతి యొక్క ఆ యొక్క లవ్ అండ్ అఫెక్షన్లో మనం ఉన్నాం. ఇందనక నేను చెప్పినట్లుగా ఆ యొక్క ఒక సినిమా సాంగ్ని కానీ విన్నా, ఒకటి ఏదన్నా మనం ఒక ఎమోషనల్ సీన్ చూసినా, ఎట్లాగైతే ఆ యొక్క దైవ ఆ సీన్లో మనం ఉంటామో, అలాగే ఆరాధన చేసేటప్పుడు కూడా అలానే ఉండాలి. అలా గణపతి ఓం గం గణపతయే నమః. ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రుల్లో ఈ యొక్క పసుపుతో గణపతిని చేసి 9 రోజులు గరికతో కానీ ఆరాధన చేయగలిగితే గణపతికి ఇష్టమైనది గరిక. మళ్ళీ గరిక వచ్చేసరికి మళ్ళీ నవగ్రహాల్లో రాహుకి అధిపతి, కేతువుకి అధిపతి, ఆ యొక్క రాహుకేతువుల్లో గరిక ఒకరికి అధిపతి. ఆ
అట్లా కూడా మళ్ళీ ఉంటుంది. గరికతో మనం కానీ స్వామివారిని పూజించగలిగితే రోజు అష్టోత్రం, ఎవరికైనా అష్టోత్రం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కన్వీనియంట్గా చదువుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టమైన పదాలు ఏముండవు. 108 అష్టోత్తర నామాలతో గరికతో కానీ పూజ చేయగలిగితే 9 రోజులు ఎటువంటి విఘ్నాలు ఉన్నా మీ లైఫ్లో, అంటే ఎటువంటి అడ్డంకులు ఉన్నా, పిల్లలు మాట వినటం లేదన్నా, ఇంట్లో భర్త మాట వినటం లేదన్నా, అంటే ఏదైనా ఇన్కన్వీనియన్స్ మీ లైఫ్లో, ఎనీ ఇన్కన్వీనియన్స్ ఉన్నా ఆ యొక్క వాటిని అన్నిటినీ తీసేసేటటువంటి మహా అద్భుతమైనటువంటి దైవం మహాగణపతి. రాబోయేది నవరాత్రులు, గణపతి నవరాత్రులు ఎవరైనా ఆరాధన చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ప్రసన్నమయ్యేటటువంటి దైవం మహాగణపతి. అలాగే మీకు ఆ గణపతి గురించి ఇంకా క్రియే, మనకి గణపతి నవరాత్రుల్లో చాలామంది ఇట్లా బింగిళ్ళు తీస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు అమెరికా ఇట్లాంటి ప్రదేశాల్లో క్రియేటివ్ బ్రెయిన్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అని దాదాపులో $200 $300 పెట్టి 1 డే వర్క్షాప్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ప్రాక్టీస్ చేయించేది వాళ్ళకి ఈ ఇట్లా గుంజలు తీయటం. ఆ గుంజలు తీస్తే ఏమవుతుందంటే ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. మీకు బాగా హెడ్ఏక్గా ఉందనుకోండి, ఇట్లా అనుకోండి, చెవుల్ని చాలా వరకు రిలాక్స్ అవుతారు. బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు చెవులు అనండి. చిన్నప్పుడు మన స్కూల్స్కి వెళ్ళినప్పుడు చెవులు పిండేవాళ్ళు, అంటే వాళ్ళ బ్రెయిన్ బాగా పనిచేయడానికి చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవడన్నా టీచర్ ఇట్లా పట్టుకుంటే పేరెంట్స్ ఎందుకు పట్టుకున్నావు అని వెళ్తున్నారు. ఓ 20 ఇయర్స్ బ్యాక్ అలా ఉండేది కాదు, ఇంకా బాగా కొట్టండి అని చెప్పేవాళ్ళు పేరెంట్స్ వెళ్ళి. ఇట్లా అన్నప్పుడు కానీ గుంజళ్ళు తీయించిన వాళ్ళ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యేది. టీచర్లు ఇంత ముందర ఊరక గుంజళ్ళు ఊరక తీయించేవాళ్ళు కదా, ఆ బ్రెయిన్ యాక్టివేషన్ కోసం తీయించేవాళ్ళు, బ్రెయిన్ యాక్టివేషన్ కోసం టీచర్స్ చేయించేవారు. అయితే అది చాలా మందికి ఇప్పుడు గణపతికి గుంజీలు తీయటం అన్నా లేకపోతే ఈ ముట్టికాయలు వేసుకోవటం అంటే ఇది చాలా ఇష్టం, అందుకే చెయ్యండి అని చెప్తారు. కానీ దాని వెనక పరమాత్మ కథ కూడా ఒకటి చెప్తూ ఉంటారు కదా, అది ఇన్నర్ మీనింగ్ ని మన బాడీలో ఏం జరుగుతుంది అనేది చెప్పరు అన్నమాట. మనకి మూలాధారంలో ఏంది, మన డిఎన్ఏకి సంబంధించిన ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, దాంట్లో ఉన్న కల్మషాలను కూడా తీసేస్తాడు గణపతి. సో మనకి మనకి పేరెంట్స్ నుంచి వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవి వస్తాయి, కొంతమందికి హెరిడిటీగా కొన్ని ప్రాబ్లమ్స్ అటువంటివి కూడా గణపతిని ఆరాధన చేస్తే క్లియర్ అవుతాయి. కానీ అది చెయ్యాలి. అంటే చాలామంది ఇప్పుడు ఏదో మామూలుగా నేను ఇప్పుడు ఓం గం గణపతి ఏ నమః చెప్పాను, గం గణపతి ఏ నమః అనేది సిద్ధి పొందాలి అంటే ఒక 400,000 చేయాలి. చాలామంది 400,000 చేసేసామంటారు. నువ్వు 400,000 తర్వాత ఇంకెంత కౌంట్ చేస్తున్నావు అనేది అనమాట. 35 marks వస్తే పాస్ మార్క్, 40% వస్తే ఇంజనీరింగ్లో పాస్. 40% అంటే అదనమాట ఆ 400,000 కౌంట్. ఆ తర్వాత మీరు ఎంత పెంచుతున్నారు, ఎంత సాధన చేస్తున్నారు, ఆ సాధనే మిమ్మల్ని బయటపడేస్తుంది. సాధన చేయకుండా ఎవరో ఆశీర్వదించాలి, ఎవరో చేయి పెడితే ఏదో అవుతుంది అనుకోవటం అంటే అక్కడ తాత్కాలికంగా బయటపడవచ్చేమో, కానీ లోపల ప్రాపర్టీ అనేది అలానే ఉంటుంది కదా. ఒకరికి ఒకరికి వాళ్ళకి నాకు ఏదో జరిగిపోతుంది అనే భయాందోళనలు, ఏదో జరుగుతుందనే విఘ్నాలు మనసులో ఉన్నప్పుడు ఈ విఘ్నాన్ని ఒకరు లాగేయచ్చు, ఇంకొక విఘ్నం అనేది ఉంటుంది కదా. వాడు నడిచే పిల్లవాడు కింద పడతాడు అన్నప్పుడు ఆ కింద పడతాడన్న ఒకసారి మదర్ లేపుతుంది, రెండోసారి నడక వీటి సక్కంగా నేర్చుకుంటే ఇంకెప్పుడు పడ్డం. అలాగే మనం జీవితంలో పడకుండా ముందుకు వెళ్ళాలి అంటే విఘ్నేశ్వరుణ్ణి మంచిగా ఆరాధిస్తే మన ఇంటర్నల్ ఉన్న ఎబిలిటీస్ పెరుగుతాయి. ఒక దైవంని ఆరాధించడం అంటే ఆ దైవంలో ఉన్నటువంటి క్వాలిటీస్ని మనలో నింపుకోవటం, ఆ ప్రాపర్టీస్ని మనలో నింపుకోవటం. అది ఎంత నింపుకోగలిగితే ఉంటుంది. ఇప్పుడు హనుమాన్ ఆరాధన చేస్తే ధైర్యం రావాలి. మనం కొంతమంది ఉపాసకులను చూస్తాం, ఖాళీ ఉపాసకులు చూడంగానే వాళ్ళ ఉగ్రరూపం ఉంటుంది, ఈయన ఖాళీ ఉపాసకుడు ఈజీగా కోపం వస్తుంది అంటాం మనకి, కానీ ఆయన నింపుకున్నాడు అనే విషయాన్ని గుర్తించలేకపోతాం. ఒక గణపతి ఆరాధన చేసే వాళ్ళని కూడా ఒక చిన్నపిల్లలోడు లాగా ఉంటాడు, అంటే ఎప్పుడు సంతోషంగా జాయ్ఫుల్గా ఉంటాడు. ఆ జాయిని అనుభవించాలి కదా, అప్పుడే వారికి ఆ గణపతి అనేది ఉంది. ఎప్పుడైతే నువ్వు జాయ్ఫుల్గా ఉన్నావో ఆటోమేటిక్గా నీ లైఫ్లో ఏ ప్రాబ్లం ఉంటుంది, అంత పాజిటివే ఉంటుంది, అంత పాజిటివే ఉంటుంది.
నువ్వు నవ్వుతూ ప్రశాంతంగా మాట్లాడితే ఎందుకు ఇంట్లో ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి? నవ్వుతూ ఎప్పుడు హ్యాపీగా ఉండే పిల్లవాడికి చదువులో ఎందుకు విఘ్నాలు వస్తాయి? అలాగే ప్రతి విఘ్నాన్ని మనం బయటకు తీసేయాలి అంటే గణపతి సాధన అవసరం. గణపతిని మంత్రజపం చేయటం ఒకటైతే, గణపతిని అష్టోత్రంతో పూజించడం ఒకటైతే, గణపతిని ప్రాపర్టీస్ని నింపుకోవడం ఒకటి, అలాగే గుంజెళ్ళు తీయటం ఒకటి, యోగపరంగా మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం ఒకటి. ఇన్ని రెమెడీస్ ఉన్నాయి దీంట్లో. ఒకటి గణపతిని అష్టోత్రంతో పూజించడం, రెండవది గరికతో నిత్యం మనకి ఆ 9 రోజులు చేయటం, లేదు గణపతి మంత్రాన్ని చేసుకోవటం, లేదు ఇంకా అనుకుంటే ఇంకా బాగా మంచిగా ఇంకా మీకు అవ్వాలి అంటే మంచి సాధకుల దగ్గరికి వెళ్ళి గణపతి తర్పణాలు అంటారు, చతురావత తర్పణాలు. ఆ ప్రక్రియ మనకి శారదా తిలకంలో ఉంటుంది. అది కానీ ఇంకా ఎవరైనా చేయగలిగితే 40 రోజులు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సో గణపతి గురించి ఒక పెద్ద తంత్రశాస్త్రమే ఉంది, దాన్ని ఒక వీడియోలో చెప్పడం మనకు కష్టం. కాకపోతే ఈ యొక్క నవరాత్రుల్లో మీరు కానీ గరికతో కానీ గణపతిని కానీ పూజ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు.